ఈరోజు పక్క రాష్ట్రానికి ఉన్న చిత్తశుద్ధి కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ చాలామంది రాష్ట్ర ప్రజానికం విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వార్త మనం విన్నాం వైజాగ్. అయితే దీనికి సంబంధించి ఏమి పోరాటం లేదు. 32 మంది బలిదానాలతో ఏర్పాటైనటువంటి స్టీల్ ప్లాంట్ 32,000 ఎకరాలు అతి చౌకగా కట్టబెట్టేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మేం బిడ్డింగ్కి వెళ్తాం, అది మేం కొనుక్కుంటాం అని ముందుకు వస్తుంది. అయితే మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఆలోచన ఎందుకు రాలేదు? గతంలో కూడా చాలామంది చెప్పారు అంత తక్కువ ధర అయితే మనమే కొనుగోలు చేయొచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని చేజిక్కించుకోవచ్చు. ఎందుకంటే అందులో చాలామంది ఎమోషన్స్ అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి ఎంతోమంది మరణాలు కూడా జరిగినాయి ఆ స్టీల్ ప్లాంట్ అక్కడికి రావడం కోసం అని చెప్పి, ఎన్నో పోరాటాలు జరిగినాయి అని చెప్పి ఈరోజు చాలామంది వాపోతున్నారు. సో ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం ఏంటండి మోదీ గారు, ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి పక్క రాష్ట్రం ముందుకు వస్తున్నా సరే ఈరోజు మన రాష్ట్రం వాళ్ళు అంతమంది ఎంపీలు ఉన్నా కనీసం నోరు మెదపలేని పరిస్థితి, ఈరోజు ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడతలేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి, మీ అభిప్రాయం ఏంటి? మరి సుబ్బు గారు, శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో అద్భుతంగా చెప్పాడు. ఆయన ధృతరాష్ట్ర పాండు మహారాజు వీళ్ళిద్దరికీ ఒక హితాన్ని బోధించాడు. భరత కులంబు ధర్మము బాడియు సత్యము బొత్తు వెంపున్ కరుణ దల్గియుండు అనగా ఉనితిగన్నది అందు సద్గుణోత్తరుల్ నీవు నీ అనుగుదమ్ముల్ క్రమమిప్పుడు తప్పనేటికిన్ అని గొప్పగా వర్ణించాడు మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. దీని అర్థం ఏంటంటే మనం కంపేర్ చేసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం, మనం ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ ప్రభుత్వం, ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంటు అసలు అమ్ముతున్నారు అంటే నవరత్న కంపెనీల్లో ఒక కంపెనీ, భారతదేశంలో నవరత్న కంపెనీల్లో నవరత్న హోదా ఉన్న కంపెనీ ఏది? వైజాగ్ స్టీల్ ప్లాంటు. దాన్ని అమ్ముతున్నారంటే చాలా బాధేస్తుంది. అక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్ పిల్లలు కానీ వాళ్ళందరూ ఇలా ఉన్నత దశకు పోయి విదేశాల్లో సెటిల్ అయినారు, రకరకాల బ్రహ్మాండంగా ఉన్నారు. రెండోది ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆదాయాల్లో ఉన్న కంపెనీని కావాలని దీన్ని ఈ మధ్య భారత పార్లమెంట్లో ఈ ప్రభుత్వ రంగంలో ఉండే కంపెనీలన్నీ డిజన్వెస్ట్మెంట్ చేసేసేయాలా, ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చినారు. దానికి అందరూ ఎంపీలందరూ తందానా తానా అన్నారు. అయితే ఇప్పుడు మనం దాన్ని పక్కన పెడితే మన పాలకులు చేయాల్సింది ఏంటంటే దీని గురించి కొద్దిగా తెలుసుకోవాలి. 1970లో మనకు అప్పుడు జయాంధ్ర ఉద్యమం మూమెంటు నడుస్తున్నది 70-72లో. ఆ మూమెంట్లో ఏం చేసినారంటే విశాఖ ఉక్కు ఆంధ్రులకు అని ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఆ యొక్క ప్లాంట్ ఏర్పాటు జరిగింది. అయితే దీనికి మెచ్చుకోవాలి, ఎవరిని మెచ్చుకోవాలంటే ఆ రోజుల్లో కురుపాం జమీందారు ఉండేవాడు. ఈ కురుపాం జమీందారు గారు 6,000 ఎకరాలు డొనేటెడ్ చేశాడు. నాట్ ఓన్లీ 1 ఎకరా 2 ఎకరాస్ వదులుకోవటానికి అలా కొట్లాట్లో కోర్టు దాగబోతారు, కానీ కురుపాం జమీందారు 6,000 ఎకరాలు ఇచ్చారు ఏంది స్టీల్ ప్లాంట్ పెడతామని అంటే. అయితే దాంతో అమన ఏం జరిగిందంటే 1970 నుంచి మొదలు పెడితే దాన్ని చిన్న చిన్నంగా మనకి 1982లో పూర్తిగా ప్లాంట్ కంప్లీట్ అయిపోయింది. దానికి అప్పుడు రష్యా మన దగ్గర టెక్నాలజీ లేకపోతే అప్పుడు మనకి రష్యా గవర్నమెంట్ యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళు రష్యా జర్మనీ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తే ఆ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి ప్లాంట్ టోటల్ ఈరోజు ప్రజెంటు విస్తీర్ణం ఎంతంటే 33,000 ఎకరాలు. ఈ 33,000 ఎకరాలు ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ని ఈరోజు డిజన్వెస్ట్మెంట్ భాగంగా నష్టాల్లో ఉన్నదాన్ని అమ్మితే ఓకే, ప్రభుత్వమే తలుచుకొని దాన్ని నష్టాల పాల్లోకి నెట్టి దాన్ని అమ్మాలని దీనికి పెద్ద స్కెచ్ చేశారు. ఎవరెవరు వేశారంటే లాస్ట్ ఇయర్ మన ఇండియాకి పోస్కో కంపెనీ, దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి పోస్కో కంపెనీ ఒకటి ల్యాండ్ అయింది, ప్రధానమంత్రి గారిని కలిశారు. జాయింట్ వెంచరు ఎవరు? అదానీ పోస్కో కంపెనీ, వీళ్ళిద్దరు జాయింట్ వెంచర్ కలిపి ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ హస్తగతం చేసుకోవాలని, ఎందుకంటే పక్కనే ఓడరే ఉంది, దానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించాల. మైన్స్ ఎందుకు కేటాయించాలా? సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ కదా అది, మైన్స్ ఎందుకు కేటాయించాలా? మైన్స్ కేటాయించగల కదా, మైన్స్ కేటాయించకుండా వాళ్ళకి ఐరన్ ఓర్ లేకుండా చేసి ప్లాంట్ని నష్టాల్లోకి నెట్టేసి
ప్లాన్ నష్టాల్లోకి నెట్టేసి ఇది అప్పుల్లో ఉందని చెప్పి అమ్మేయాలని సిద్ధమైనారు. కేవలం ఇది ఏందంటే అదాని పోస్కో పోస్కో అనేది ఉత్తి మాటే అదాని కొట్టేయాల. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణపట్నం పోర్టు కొట్టేశాడు అదాని, గంగపట్నం పోర్టు కొట్టేశాడు అదాని, ఇంకా దీని మీద పడింది స్టీల్ ప్లాంట్. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఎంత? ఇప్పుడు మనం మీరు అర్థం చేసుకోండి, ఒక నాకు తెలిసి ఒక 10-15 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని స్పెషల్ ప్రైట్ వేసుకొని వచ్చి తాడేపల్లిలో కలిశాడు. ఎవరు? అదాని గారు కలిశారు. కలిసి ఏం మాట్లాడుకున్నారో ఇప్పుడు చెప్పాలా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి ఆ రోజు నువ్వేం మాట్లాడావు అదానితోటి? మీ ఇద్దరి మధ్య ఒప్పందం ఏంది? అది అన్ని పత్రికల్లో పిలిచి మీడియా సమక్షంలో ఆ 1.5 అవర్ తాడేపల్లిలో ఏం జరిగింది అనేది కానీ ప్రజలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వచ్చి ఖచ్చితంగా వివరణ ఇచ్చుకోవాలా? అయితే మనం ఇప్పుడు ఒకదానికి మెచ్చుకోవచ్చు, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముందుకొచ్చి నేను బిడ్లో పాల్గొంటున్నాను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను మేము కొంటాము అని చెప్పి ముందుకు రావటం ఒక తెలుగు రాష్ట్రంగా ఒక తెలుగు పౌరుడిగా నేను గర్వపడుతున్నా. ఎందుకంటే ఎవడో గుజరాత్ తోడు ఎత్తుకోబోయేదనుకో, మన సాటి తెలుగు రాష్ట్రం, అన్నదమ్ములుగా ఇడిపోయినాము కాబట్టి గ్యాస్ ఎత్తుకుపోతున్నారు, అన్నదమ్ములుగా ఇడిపోయినాం కాబట్టి కేసీఆర్ బిడ్లో పాల్గొనడానికి నేనైతే 100% దాన్ని ఆమోదిస్తున్నాను. కొని మన తెలుగు ప్రజలకు ఆస్తిగా ఉండిపోద్ది. ఎందుకంటే గతంలో 2004 నుంచి 2009 మధ్య కాలంలో మనకి అనంతపురం జిల్లాలో ఓబిలాపురం మైనింగ్ ఉండేది. ఈ ఓబిలాపురం మైనింగ్ నుంచి గాలి జనార్దన్ రెడ్డి కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి సంపదని చైనాకు తరలిచ్చిండు ఆ రోజు. అది అందరికీ తెలిసిన విషయమే. మన తెలుగు వ్యక్తి అయినప్పటి నుంచి జేడీ ఉన్నాడు నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ, వాడిని బొక్కలో వేసి మక్కిలు ఎరగదీసి ఆ కేసులు ఏమైనాయో కూడా ఇప్పుడు తెలియదు మనకి. అదేవిధంగా తెలంగాణలో బయ్యారం దగ్గర ఐరన్ ఓర్ ఉంది. ఆ రోజు ఆ ఐరన్ ఓర్ ఓబిలాపురంలో ఉన్నటువంటి ఐరన్ ఓరు, ఈ బయ్యారంలో ఉండేటటువంటి ఐరన్ ఓరు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కానీ మనం కానీ అలొకేషన్ చేసుకుంటే స్టీల్ ప్లాంట్ ఉంటుంది. కానీ చూడండి, ఆశ్చర్యం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన పెట్టుబడి ఎంతో తెలుసా? కేవలం 5,000 కోట్లే. 5,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుబడి పెట్టి ఈరోజు దాని విలువ 2.5 లక్షల కోట్లు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలువ 2.5 లక్షల కోట్లు. మొన్న ఒక్క 22 ఎకరాలు అమ్మకానికి పెడితే 1,000 కోట్లు వచ్చినాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. కేవలము ఈరోజు బాగా విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల విశాఖ అభివృద్ధి చెందింది ఆడ ప్లాంట్ ఉండబట్టి. కాబట్టి 33,000 ఎకరాలు ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అదంతా రైతులు ఇచ్చారు, తర్వాత కురుప్పాం జమీందార్ గారు ఇచ్చారు 6,000 ఎకరాలు. ఈరోజు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి జిఎస్టీ రూపంలో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ టర్నోవర్ ఎంత చెప్పనా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ 28,000 కోట్లు లాస్ట్ ఇయర్. దాని ద్వారా గతంలో ఎక్సైజ్ డ్యూటీ కానీ తర్వాత వ్యాట్ రూపంలో కానీ ప్రజెంట్ జిఎస్టీ రూపంలో కానీ యాటా గవర్నమెంట్కి 6,000 కోట్ల రూపాయలు కడుతున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు. అంటే ఎంత డబ్బు? ఒక 5,000 కోట్లు పెట్టుబడి పెడితే ఆనాడు పాలకులు, ఈరోజు యాటా 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం ముందుకొచ్చి మన తెలుగు సింగరేణి క్వాలరీస్ మనకి బుగ్గ ఉంది, దాంట్లో 51% తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం యొక్క వాటా ఉంది, 49% కేంద్ర ప్రభుత్వం ఒక ఆట ఉంది. దాన్ని కూడా పథకరచన చేశారు, దాన్ని కూడా అమ్మాలని ఒక ఎత్తుగడేశారు. అమ్మితే మేము కొంటామని ఇక్కడున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మేమే తీసుకుంటామను. నేను ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈరోజు స్టాక్ మార్కెట్ ఉంటుంది, మొన్న అదాని షేర్లు అందరూ నష్టపోయినారు, 100 రూపాయలు పెట్టిన వాళ్ళకి 10 రూపాయలు కూడా రాలా, ఇవాళ చాలా నష్టపోయినారు. దయచేసి మనం ఏం చేయాలంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ మన ఆంధ్రప్రదేశ్ స్టీల్ అథారిటీ లిమిటెడ్ అని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్న కానీ ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఈరోజు మనకి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరు కానీ షేర్ల రూపంలో ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ 2 ముందుకొచ్చి ఒక జాయింట్ వెంచర్ ఫామ్ చేసి పెద్ద సమస్య కాదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కేవలం 25,000 కోట్లు కొట్టేయాలని చూస్తున్నారు అంత పెద్ద స్టీల్ ప్లాంట్ని. ప్రజలే ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఒక కార్పొరేషన్ పెద్దది ఏర్పాటు చేసుకొని పబ్లిక్ ఇష్యూ కానీ వదిలేస్తే 100 మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈరోజు 100,000 కోట్లు టర్నోవర్ చేసే రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ ఫార్మా సెక్టర్లో కానీ అన్ని రంగాల్లో మన తెలుగోళ్ళు చాలా ముందెత్తులో ఉన్నారు ఈరోజు. అందువల్ల ప్రజలందరూ కూడా సహకరించి దీన్ని ఒక సామాజిక ఉద్యమంగా మలచాలా.
ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం సకల జనులు సమ్మె చేశారు. అంటే సకల జనులు అంటే విద్యార్థులు, యూనివర్సిటీ అధ్యాపకులు, యూనివర్సిటీ లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ఆడిటర్లు, లాయర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, మొత్తం టీచర్ల ఎంటైర్ సకల జనులు, రైతులు అందరూ రోడ్ల మీదకి వచ్చి అష్టదిగ్బంధం చేశారు. ఆ దెబ్బతో ఏమైంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఎంతో మంది త్యాగదనుల ఫలితాల పరంగా ఏర్పడినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంటు ఈరోజు అమ్మకానికి సిద్ధమైందంటే చాలా బాధగా ఉంది సుబ్బు గారు.